Саня! మన ఆంధ్రశిష్యుడు మన జయచాల స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ గారు ఆధ్వర్యంలో వాడవాడ జెండావిష్కరణ సందర్భంగా వచ్చినందుకు వారికి స్వాగతం సుస్వాగతం. మోచి కులస్తులందరికీ వారి స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా ఈరోజు మాకు జగిత్యాలలో మోచి కుల సంఘ భవనానికి ఎమ్మెల్యే గారు ఎంపీ ఫండ్ నుండి 440,000 రూపాయలు ఎంపీ ఫండ్ రిలీజ్ చేశారు. వారికి మా సంఘ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరియు అదేవిధంగా ప్రతి సంఘానికి ఎన్నో సేవలు, ఎంతో అన్ని ప్రతి సంఘాలకు ప్రభుత్వము ఆచరిస్తుంది, సహకరిస్తుంది. అన్ని వేళ అందరికీ ఎన్నో కార్యక్రమాలు చేరువేస్తున్నారు. అందుకు మా మోచికుల సంఘ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఇది అవకాశం ఇచ్చిన కుల సంఘాల పెద్దలందరికీ మరియు మన టీఆర్ఎస్ కార్యకర్తల ప్రజలందరికీ నా యొక్క నమస్కారం తెలుపుతూ. మోచివాడ అంటేనే జయితాల నడిపోటున ఉంది. చిన్నప్పటి నుండి కూడా అందరు కూడా నాకు చాలా సుపరిచితులు, ఎప్పుడు పరిచయం ఉండే ఈ మోచి కుటుంబంలోకి వెళ్ళి నా క్లాస్మేట్లు అందరూ కూడా ఉన్నారు. నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చిన, నేను ఓడిపోయినా కానీ గతంలో మన కవిత గారి సహకారం తీసుకుని 2.5 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. మళ్ళీ వారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి ద్వారా సింగరేణి నుండి మినరల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంటుంది, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ అని, దాని నుంచి కూడా మళ్ళీ 460,000 రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. దాంతో 300 అంతస్తులో చెత్త వేసుకుంటున్నాం అన్నారు. అవి వాస్తవానికి సరిపోవు. తప్పకుండా ఏ విధంగానైతే నన్ను ఇప్పటి వరకు ప్రోత్సహించారో ఆ ప్రోత్సాహం ఎల్లవెల్ల వాళ్ళది ఉంటుంది. కాబట్టి అందరి ప్రోత్సాహంతో సహకారంతో ఇంకా కూడా నిధులు ఇప్పించడానికి నా వంతుగా సహకరిస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి మొన్నటి ఎలక్షన్లో నాకు అందరు కూడా భారీ మెజార్టీ గెలిపించారు. దురదృష్టవశాత్తు కొన్ని ఓట్లతోటి మన ప్రియతమ నాయకులు కవిత గారు ఓడిపోయింది. ఓడిపోయినా కానీ వారు ఒక ముఖ్యమంత్రి కూతురు, వారి సహకారం తీసుకొని జగిత్యాల పట్టణ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తాం. ఇక్కడ చాలా కుల సంఘాలకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి కూడా నా వంతుగా పూర్తిగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ఇప్పుడు విలువగానే వచ్చిన మోచి కుల సంఘ పెద్దలందరికీ, యువకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను.